చిత్తూరులో దారుణం జరిగింది. లాలూ గార్డెన్స్ కు చెందిన ఫాతిమా అనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే ఫాతిమా ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. ఫాతిమా ఇబ్రహీం అనే యువకుణ్ణి ప్రేమించింది. అయితే అతనికి గతంలోనే పెళ్లయి పిల్లలున్నారు. ఈ విషయం దాచిపెట్టి ఫాతిమాతో ఇబ్రహీం ప్రేమ వ్యవహారం నడిపాడు. విషయం తెలుసుకున్న ఫాతిమా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఇబ్రహీంను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఫాతిమా ఆత్మహత్యకు ఇబ్రహీమే కారణమా లేక మరెవరైనా వ్యక్తులు ఉన్నారా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫాతిమా ఆత్మహత్యపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్ చెప్పండి, ఫాతిమా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? క్రాంతి, చిత్తూరు పట్టణంలో డిగ్రీ చదువుతున్నటువంటి ఫాతిమా అనే అమ్మాయి తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు ఎవరి కారణం అనేది మాత్రం పోలీసులు ఆరా తీసే పనిన పడ్డారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఇబ్రహీం అనే యువకుడిని ఫాతిమా ప్రేమించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అతనికి ఇప్పటికీ పెళ్లి ఇవ్వడమే కాకుండా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అది తెలియకుండా, అది దాచిపెట్టి ఫాతిమాతో ఇబ్రహీం ప్రేమ వ్యవహారం నడిపారని చెప్పి అయితే ఫాతిమా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఏదైతే పెళ్లి విషయం బయటపడటంతో ఒకసారిగా మనస్తాపం చేసినటువంటి ఫాతిమా ఆత్మహత్య చేసుకుందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఒక ఏదైతే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీం అదుపులో తీసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ఫాతిమాకి ప్రేమ వ్యవహారమే కారణమా లేదంటే ఇబ్రహీం కారణమా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా చిత్తూరు పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయి ఎక్వైరీ అనేది జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే ఇబ్రహీం మాత్రం స్థానికంగానే నివాసం ఉంటున్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే దాన్ని దాచిపెట్టి ఫాతిమాతో ప్రేమ వ్యవహారం నడపడంపై మాత్రం ఫాతిమా తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిత్తూరు పట్టణంలో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దీనిని దర్యాప్తు చేస్తున్నారు. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఫాతిమా ఎందుకు ఆత్మహత్య చేస్తుందో, దాని వెనుక ఉన్నటువంటి విషయాలు ఏంటనే దాన్ని బయట పెట్టాలని చెప్పి మాత్రం ఫాతిమా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఓకే కార్తీ.